Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. రఘురామకు ఛాన్స్ వచ్చింది. జగన్పై రివర్స్ కేసు. రఘురామకృష్ణంరాజుకు టైం వచ్చింది. గత కొన్నేళ్లుగా వైసీపీపై ఆ పార్టీ అధినేత జగన్పై పీకల దాకా పగ పెంచుకున్న ఆర్ఆర్ఆర్ ఇంకా కొత్త ప్రభుత్వం ఏర్పడకముందే తన ప్రతీకారం తీర్చుకునేందుకు తహతహలాడుతున్నారు. ఇటీవలి ఎన్నికలలో ఉండి నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన రఘురామకృష్ణంరాజు కొత్త ప్రభుత్వంలో స్పీకర్ లాంటి కీలక పదవిపైన కన్నేశారు. ఇక తాజాగా తన పగ తీర్చుకునే పనిలో పడ్డారు రఘురామకృష్ణంరాజు. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో తనపై తప్పుడు కేసు బనాయించి హింసించారంటూ మాజీ సీఎం జగన్తో పాటు సిఐడి చీఫ్ పివి సునీల్ కుమార్తో పాటు ఇతర అధికారులపై గుంటూరు ఎస్పీ తుషార్ దూడికి ఫిర్యాదు చేశారు. జగన్ ప్రభుత్వంలో తనపై సిఐడి అధికారులు దాడి చేస్తారని రఘురామ గతంలో ఆరోపించిన విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఆయన తన ఫిర్యాదుకు జమ చేశారు. తనపై హత్యాయత్నంతో పాటు కస్టడీలో తనను తీవ్రంగా హింసించారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటన 2021లో జరిగిందని వివరించారు రఘురామ. అయితే సిఐడి అధికారులపై చర్యలు తీసుకోవాలంటూ గతంలో ఆయన గల్లీ నుంచి ఢిల్లీ వరకు తిరిగినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే అధికారంలో ఉంది. కేంద్ర పెద్దలతోనూ తనకు సత్సంబంధాలు ఉన్నాయని రఘురామ చెప్పుకుంటారు. దీంతో తన పగ తీర్చుకోవడానికి ఇదే సరైన సమయమని రఘురామ భావిస్తున్నారు. మరి రఘురామకృష్ణంరాజు ఫిర్యాదును పోలీసులు పరిగణలోనికి తీసుకుని ఏ మేరకు చర్యలు తీసుకుంటారనేది తేలాల్సి ఉంది.